సైబర్ నేరాలు చేయడం సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ లేదా హ్యాకర్స్ వీళ్ళందరూ ఒక చర్చ ఇది స్వయాన ఒక దేశ ప్రభుత్వమే స్వయాన ఒక దేశ ప్రభుత్వమే తానే పూనికబట్టి దేశంలో తమకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని ఒక పార్టీ ఈ అధికారంలందో ఆ పార్టీ సొంత ఎంపీల మీద కూడా ఇవాల నిఘా ఏర్పరిచి ఎటుకదుతున్నారు ఏం చేస్తున్నారు చూసేటువంటి వాతావరణం ఇవాళ ఈ దేశంలో వచ్చినది కాబట్టి ఉభయ సభల్లో ఒక భయంకరమైనటువంటి శబ్దం దగ్గరికిపోతాం కరోనా గురించో కరువు కాలం గురించో కాదు మీరందరూ వినే ఉంటారు కరోనా అనేది అది మన బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ప్రొసీజర్ ద్వారా కాపీ చేస్తుంది విస్తృతంగా విశృంఖలంగా అభివృద్ధి చెందిన విన్నాం కదా మన దాన్ని మన యొక్క యాక్టివిటీని కాపీ చేసి పేస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక సీరియస్ యాక్టివిటీ ఇవాళ కరువు గురించి అంటే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని కరువు శాశ్వతంగా ఇవాళ దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సైబర్ క్రైమ్ అని అలాగని లేకపోతే ప్రభుత్వాలే తమకు తాముగానే అంటే విపరీత ధోరణిలో కూడా అభద్రతతో చేసినటువంటి చర్య అనాలని ప్రపంచంలోనే ఒక పెద్ద గూఢాచార వ్యవస్థ సమాచార వ్యవస్థని హ్యాక్ చేసి ఎవరికి వాళ్ళని చేరవేసినటువంటి పెగాసస్ అనేటువంటి ఒక ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ అంటారు ఆ సంస్థలో వాళ్ళ జీవితాలకు చొరబడేటువంటి హక్కుని భారత రాజ్యాంగం ఇవ్వలేదు ప్రభుత్వాలు కానీ స్వయాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఇంటెలిజెన్స్ భాషలో రెక్కల గురువని అర్థం దేశమంతా ఇవాళ ఈ ఎగిరేటువంటి గూఢాచారి రెక్కల గురవాలని హ్యాక్ చేసి తీసుకురాలి సైబర్ క్రైమ్స్ కదా మరి ప్రభుత్వమే సైబర్ క్రైమ్ కింద పాల్పడ్డట్టు లెక్క కదా మరి దీని మీద ఎవరు ఇవాళ యాక్షన్ తీసుకోవాలి నిజంగా మాట్లాడుకోవాలంటే మమతా బెనర్జీ ఒకవైపు స్టాలిన్ ఒకవైపు కర్ణాటకలో గవర్నమెంట్ కూలిపోవడానికి కుమారస్వామి గవర్నమెంట్ మీరే కారణం అని చెప్పి ఒకవైపు ఇంత అల్లకల్లోలం అయితా ఉంటే ఒక్క మాట కూడా ఇవాళ సీరియస్గా రెస్పాండ్ కావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇంకా పెద్ద జోక్ ఏమిటంటే తెలంగాణలో ఈ జరిగినటువంటి నష్టాన్ని దేశ ప్రజల దృష్టి తీసుకొని రావడానికి రాహుల్ గాంధీ గారు అక్కడ ఢిల్లీలో పెట్టుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెలో రాజభవన్ అరే చెలో రాజభవన్ పెట్టుకుంటే ఏ సిట్టెట చేసిరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి పొద్దున్నేస్తే బీజేపీకి అగ్నిస్ట్ పెద్ద గొంతు తీసుకునేటువంటి మరి కేసీఆర్ ఏం చేయాలి మంచి చేస్తే మీరు మంచి చేయలేని చెప్పాలి ఒక్క పర్సన్ కూడా రాజభవన్ పోకుండా భయంకరమైన లాఠీచార్జ్ చేశారు చెప్పాలి ఆ బల్మూరు వెంకటరెడ్డి ఒక్కరిని ఇస్తే ఒక్కరిని లోపల పోనీయరు రిప్రజెంటేషన్ చేయని నేనేమంటున్నా రాజభవన్లో గవర్నర్కు ఒక మెమరాండం ఇవ్వడానికి ఇంత అరాచకము ఇంత పెద్ద రెసిస్టెన్స్ అవసరం అని చెప్పేసి నేను అడుగుతాను నేనేమంటే దొంగ తేరు కొట్టినట్టుగా నీకేం బాధ కేసీఆర్ నడవని వాళ్ళు చేసి పొందాలు చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే వచ్చారు కదా కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రకాశం సంబంధించినటువంటి సిస్టమ్కి వ్యతిరేకంగా